హలో ఫ్రెండ్స్, ఇలాంటి అందమైన ఫ్లోటింగ్ క్యాండిల్ని మనం అస్సలు ఖర్చు లేకుండా ఎలా తయారు చేయాలో చూద్దామా? అంటే క్యాండిల్ ఖర్చు అవుతుందిలేండి. చూసారా, నాకైతే ఫ్లోటింగ్ క్యాండిల్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇలా ట్రై చేశాను. ఇది చూసారా, మనం దీన్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఫ్లోటింగ్ క్యాండిల్కి మామూలుగా మనకి బయట దొరుకుతాయి కదా వ్యాక్స్ క్యాండిల్స్, దాని సైజ్ చూసుకొని. ఇదేమో మనకి పర్సుల్లో చిన్ని వ్యాలెట్స్లో ఇస్తాడు కదా లేడీస్ పర్సులకి, దాంట్లో ఇచ్చే ఫోమ్ షీట్ అన్నమాట. దాన్ని ఆ క్యాండిల్ సైజ్కి కట్ చేసుకోవాలి. కరెక్ట్గా క్యాండిల్ సైజ్ కట్ చేస్తే రౌండ్ చుట్టూరు ఇంకేం లేకుండా అది మునిగిపోతుంది, అందుకని కొంచెం చుట్టూరు కొద్దిగా బేస్ కావాలి. సో మనం క్యాండిల్ కన్నా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఈ ఫోమ్ షీట్ కొంచెం లావు ఉంటుంది కదా, అంత లావు ఉన్నా కూడా వాటర్లో ఫ్లోట్ అవుతున్నప్పుడు బాగుండదు, అందుకని దాన్ని కూడా కొంచెం లేయర్ని ఒక 2 లేయర్స్ తీసేద్దాం. అలా లావు ఉంది కదా, ఆ లావుని ఆ సైడ్ ఈ సైడు కొంచెం చిన్నగా మార్క్ చేసి తర్వాత మనం చేత తీసేయచ్చు. చూసారా, అలా మార్క్ చేసిన తర్వాత చేత్తో తీసేస్తే వచ్చేస్తుంది. కొంచెం అనీవన్గా వస్తుంది కానీ పర్వాలేదు, క్యాండిల్ దాని మీద నిలబడుతుంది. తర్వాత సిజర్స్తో కొంచెం లోపలికి క్యాండిల్ ఎంతవరకు ఉంటూ వస్తుందో అంతవరకు కొంచెం లోపలికి ఇంకొక లేయర్ తీసేసుకోవాలి. అలా తీసేసుకున్న తర్వాత నాకు సిజర్స్తోనే వచ్చు, నేను నైఫ్ని హ్యాండిల్ చేయలేను కాబట్టి నేను కత్తితో చేశాను. మీరు నైఫ్తో చేయగలితే మీరు నైఫ్తో చేసేయచ్చు, ఇంకా దాని మీద క్యాండిల్ పెట్టేసుకోవడమే. తర్వాత మనం ఇలా ఒక బౌల్లో చక్కగా డెకరేట్ చేసేసుకుని దాని మీద క్యాండిల్ పెట్టుకుంటే అది చక్కగా ఫ్లోట్ అయిపోతుంది. చూసారా, తర్వాత లైట్ చేసేసుకుందాం క్యాండిల్ని. చాలా అందంగా ఉంది కదా, నాకైతే ఫ్లోటింగ్ క్యాండిల్స్ అంటే చాలా ఇష్టం. కానీ బయట ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, అందుకే నేను ఇంట్లో ట్రై చేయాలని అనుకున్నాను. మీకు ఈ ఐడియా నచ్చిందా? చూసారా ఎంత అందంగా ఉందో, పూజలప్పుడు మనం ఇవి రెడీ చేసి పెట్టుకుంటే ఎంత పెద్ద బౌల్లో ఉన్నాయి, ఎన్ని ఫ్లోటింగ్ క్యాండిల్స్ అయినా వేసేసుకోవచ్చు కదా, ఒక్క షీట్తో చాలా అవుతాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.